హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి నేను ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కమింగ్ ఇంకా వీడియోలో సో చాలా సర్ప్రైజ్గా ఉండేది అయితే కూడా ఉందన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా బాబుకి స్నాక్ బాక్స్ అయితే రెడీ చేశాను. సో ఒక యాపిల్ అండ్ ఒక బిస్కెట్ ఇచ్చానన్నమాట. సో ఓన్లీ ఫ్రూట్ అయితే కంపల్సరీగా తినట్లేదు. సో బిస్కెట్ ఉంటే ఆటోమేటిక్గా కంప్లీట్ చేస్తాడని చెప్పేసి ఇస్తున్నాను. సో మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ రొటీన్లో వాడిని స్కూల్కి పంపించేస్తే నెక్స్ట్ డే అంతా నాకు ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలన్నమాట. సో ఆ డే వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వాడికైతే టిఫిన్ అది ఇచ్చేసాను. సో అంత ఎందుకు పెట్టేసావు అమ్మ యాపిల్, స్కూల్లో ఏమో టీచర్స్ ఒప్పుకోవట్లేదు అనమాట బాక్స్ ఖాళీ చేస్తే కానీ. సో అందుకని చెప్పేసి ఇట్లా అయినా ఫ్రూట్స్ అవి బాగా తింటాడని చెప్పి అప్పుడప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ పెడుతూ ఉంటాను. సో అట్లాగే ఒక బిస్కెట్ అనమాట. సో వాళ్ళకి ఇంకా విసుపు రాకుండా ఉండాలంటే సో వాళ్ళకి నచ్చినవి కూడా కొంచెం మనం ప్యాక్ చేస్తే బెటర్ కదా అందుకని చెప్పేసి. సో నేను ముందు రోజే ప్రిపేర్ అవుతాను అనమాట. సో వాడు ఏది ఇష్టంగా తింటాడో అది ఇంట్లో అవైలబుల్గా ఉందో లేదో లేదంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే వాళ్ళకి నచ్చింది మనం ఇస్తేనే కదా సో వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు అందుకని చెప్పేసి. సో వాడు వెళ్ళే టైంకి వీడు కూడా లేస్తూ ఉంటాడు అనమాట, కొంచెం అలా బద్ధకంగా కూర్చుని ఉన్నాడు. సో మేము మార్నింగే దేవుడు పెడతాం అనమాట. సో అది మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు. మార్నింగ్ 8 కల్లా బాక్స్ అయితే బాక్స్ ఇచ్చేస్తాను, లేదంటే 11:30కి నేను వెళ్ళి క్యారేజ్ ఇస్తాను అనమాట. సో ఆ రోజు అయితే క్యారేజ్ ఇచ్చినట్టున్నాను, నేను వెళ్ళి ఇచ్చాను అనమాట. సో బాయ్ చెప్పేసి వాడు లేవకపోయినా వాడి దగ్గరికి వెళ్ళైనా బాయ్ చెప్తాడు, లేదంటే వాడు లేచి కూర్చుంటే బాయ్ చెప్తున్నాడు అనమాట. బట్ వాడికి ఇంకా కొంచెం బద్ధకంగా ఉండడం వల్ల వాడు అంత రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాక వెతుక్కుంటూ ఉంటాడు. సో అందుకని చెప్పేసి ఇంకా బాయ్ అని చెప్తున్నాడు అనమాట. వెళ్ళిపోయాడు మార్నింగ్ 8:30 to afternoon 3:30 వరకు స్కూల్ అనమాట. ఈ ఆన్లైన్ క్లాసెస్ అలవాటైపోయి హాఫ్ డే స్కూల్స్ అలవాటైపోయి ఫుల్ డే అంటే చాలా గోల్ పెట్టాడు. సో ఇవి వచ్చేసరికి నిన్నే కొత్తవి తీసుకున్నాము, లెగ్స్ లేదంటే స్మెల్ వచ్చేస్తున్నాయి షూస్ వాడుతూ ఉంటే అందుకని చెప్పేసి ఓపెన్గా ఎయిర్ తగలాలని చెప్పి అలాంటి చెప్పలు అయితే తీసుకున్నామన్నమాట. సో ఇంకా వాడు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. ఇప్పటిదాకా కొంచెం నిద్రబద్ధకంగా ఉండి అంత పట్టించుకోలేదు. సో బాయ్ అని చెప్పు అంటే చెప్తున్నాడు అక్కడ, బట్ కాకపోతే కాసేపు ఏడ్చాడు అనమాట. సో మా హస్బెండ్ మా బాబు ఇద్దరు వెళ్ళిపోయారు కదా అందుకని కొంచెం ఏడ్చాడు. బట్ కాసేపటికి ఇంకా వాడికి ఆ బద్దకు అది తీరాక అయితే ఊరుకుంటాడు అనమాట. సో మార్నింగ్ ఇక మిల్క్ అది కల్పేసిస్తున్నాను, ఎందుకంటే వాడు వెళ్ళిన తర్వాత వీడు డే స్టార్ట్ అవుతుంది నాకు అందుకని చెప్పేసి. సో ఇంకా పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో పూజ అనేది ఏముందండి, రెగ్యులర్గా అందరి ఇళ్లలోనూ చేసుకునేదే కదా, పెద్ద క్లిప్గా ఏమీ చూపించట్లేదు నేను. సో చూస్తున్నారు కదా జస్ట్ ఇలా ఫ్రై చేస్తాను. సో ఇవి చల్లారిన తర్వాత నేను పౌడర్ చేసుకుని ఒక 6 మంత్స్ అట్లా ఉంటుంది అనమాట, సిక్స్ వీక్స్ అలా ఉంటుంది పౌడర్. ఒక కంటైనర్లో ఎయిర్టైట్ కంటైనర్లో మనం సేవ్ చేసుకున్నామంటే సో దీన్ని మనం ఈ రోస్టెడ్ పౌడర్ని మనం ఫేస్ ప్యాక్స్లో కూడా యూజ్ చేయొచ్చు అవసరం అనుకుంటే కొంచెం పక్కన తీసుకుని. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బేబీస్కి హెల్దీ రెసిపీ అనమాట ఇది. సో మనం ఎప్పుడు పెట్టే ఈ ఫుడ్ కన్నా కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి నోటికి ఇతవుగా ఉండడానికి అయితే ఈ రెసిపీ నేను చెప్తున్నాను. సో దీని ఫుల్ రెసిపీ ఆల్రెడీ అయితే నేను ఒక వీడియో చేశానండి, ఓన్లీ కిడ్స్ కోసం చేసిన వీడియో. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇది దీనివల్ల ఏంటంటే డైజెషన్ బాగుంటుంది, ఓట్స్ వల్ల యూజెస్ ఏంటో, ఓట్స్ బేబీస్కి ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో నేను డ్రై ఫ్రూట్స్ అది కూడా పౌడర్ చేస్తాను, లేదంటే నాకు పౌడర్ అవైలబుల్గా లేకపోతే ఇలా పేస్ట్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అవి హాట్ వాటర్లో ఎక్కువ నానితే మనకి తొందరగా అయిపోతుంది అనమాట, లేదంటే నేను అలా మరగబెట్టుకుంటాను అనమాట డ్రై ఫ్రూట్స్ని కూడా. సో జాగరీ పౌడర్ యూజ్ చేస్తాను. సో ఎలా చేయాలో ఈ రెసిపీ అనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
నేను జస్ట్ ఓన్లీ ఆ రోజు బాబుకి ఫీడ్ చేశాను కాబట్టి ఇది ఎప్పుడు మనం బేబీస్కి ఫీడ్ చేయాలన్నా వేడివేడిగా సర్వ్ చేసుకోవాలన్నమాట. విత్ ఇన్ 10 మినిట్స్లో బేబీకి ఫీడ్ ఇచ్చే అయితే కుకింగ్ కంప్లీట్ అయితే చేసుకున్నానమాట మొత్తానికి. సో ఎప్పుడైతే కొంచెం నేను రెడీ అవ్వాలి. సో ఓన్లీ ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే, ఇంకేమీ లేదనమాట. సో కొద్ది నుంచి అలాగే దొరికేస్తున్నాను. సో ఈ మధ్య నేను కొత్తగా యూజ్ చేస్తున్నాను ఇది డెర్మాకోవాల్ది సన్స్క్రీన్ లోషన్. సో చాలా బాగుందన్నమాట. సో ఇదేంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. సో ఈ మధ్య నేను ఆల్రెడీ మన వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, సో ప్లంబీ కొత్తగా యూజ్ చేద్దాం ట్రై చేద్దామని తెప్పించుకున్నాను అని చెప్పేసి. సో అది కూడా యూస్ అయితే చేస్తున్నాను, బట్ కొంచెం చేంజ్ అయితే నా ఫేస్లో నాకే కనిపించింది. సో మిర్రర్లో చూసుకుంటే స్కిన్ అనేది మనం ప్రతిసారి నేను ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ టైం కొనుక్కునేటప్పుడు కొత్త స్కిన్ కేర్ అయితే వాడదామని ట్రై చేస్తూ ఉంటాను. సో ఏదో చూసారు కదా, వాడికైతే వేసినాను వస్తాను అనమాట. సో వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను స్కిన్ కేర్ చేసుకుని క్యారేజ్ రెడీ చేసుకుని క్యారేజ్ ఇచ్చేసి రావాలి. సో ఆల్మోస్ట్ అప్పుడే 10:30 అవుతుంది. సో వాళ్ళకి 12కి బ్రేక్ అనమాట, లంచ్ బ్రేక్. సో 12కి నేనైతే క్యారేజ్ రెడీ ఇచ్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళకి అత్తయ్య మాయ వాళ్ళకి భోజనం పెట్టి బాబుకి పెట్టి అప్పుడు పడుకుంటే ఆఫ్టర్నూన్ కాస్త రిలాక్స్ అవుతాను అనమాట. సో క్యారియర్ ప్రిపేర్ చేసేసాను కదా, ఐ మీన్ కుకింగ్ అయిపోయాను కదా, ఇంకా క్యారేజ్ సర్దుతున్నాను అనమాట. సో ఓన్లీ 2 ఐటమ్సే ఇస్తాను. సో వేరే బాక్స్లో అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఎండాకాలం కదా, కొంచెం వాటర్ మెలన్ కానీ పపాయ కానీ ఏదైనా ఫ్రెష్గా కట్ చేసి ఇస్తూ ఉంటాను. సో మార్నింగ్ టైంలో అయితే ఇవ్వను, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అంత టేస్టీగా ఉండదు, బాగోదు అనమాట, వాటరీగా అయిపోతాయి ఫ్రూట్స్ అనేవి. నేను ఫ్రెష్గా పట్టుకెళ్తున్నాను కాబట్టి ఇస్తున్నాను అనమాట. సో బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేమ్, క్లాస్, సెక్షన్స్ అన్నీ రాసేసి ఇవ్వడమే. సో అది లేకపోతే వాళ్ళు అక్కడ అలో చేయరు అనమాట. క్యారేజ్ తెచ్చినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళ దగ్గర కార్డ్ తీసుకుని ఇవన్నీ రాయాలి. సో ఇవన్నీ అంత ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి సో ఇంట్లోనే కార్డ్ మీద రాస్తాను. సో ఇది చిన్న చిన్న విషయమే అండి, కాకపోతే చాలామంది మర్చిపోతూ ఉంటాము. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఒకలా ఉంటుంది, కొన్ని చోట్ల ఒకలా ఉంటుంది. బట్ ఎవ్రీ స్కూల్ డిఫరెంట్ కదా, సో వాళ్ళ స్కూల్ బట్టి మనం రూల్స్ పాటించాలి, పిల్లలకి నేర్పాలి అంతే అనమాట. సో ఇంకా ముందు రోజు అయితే బైక్ తీసుకుందామని జస్ట్ చూద్దామని వెళ్ళాము, బట్ మా హస్బెండ్కి నచ్చేసి బైక్ అయితే ముందు రోజు నైటే తీసేసుకున్నారనమాట. బట్ అది వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే బాబుతో ఇంకా వెళ్ళడం నాకు అవ్వలేదు అనమాట. సో జస్ట్ తీసుకుందామని వెళ్ళారు, ఆఫ్టర్నూన్ చూసాము, ఈవినింగ్ మా మామయ్య గారు మా హస్బెండ్ వెళ్ళి తీసేసుకుని వచ్చారనమాట. సో నెక్స్ట్ అయితే క్యారెట్ ఉడకడానికి పెడుతున్నాను అనమాట బాయిల్కి. ఐదర్ పీసెస్ కింద కట్ చేసి లేదంటే తురుము కింద కట్ చేసి బాయిల్ చేసేసి బటర్లో వేయించి పెడతాను అనమాట బాబుకి. సో ఈ ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా నేను ముందు ఒక వీడియో షేర్ చేశాను, అందులో ఉంటాయి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, షేర్ చేస్తాను, ట్రై చేయండి మీరు కూడాను. చాలా మంచిదన్నమాట, నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా నాకు బాగా యూజ్ అయ్యాయి. సో ఇంకా క్యారియర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను అనమాట, ఐ మీన్ క్యారేజ్ ఇవ్వడానికి. సో ఇన్ని పనులు నేనే చేసుకుంటూ ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి, అదే మా హస్బెండ్ ఉంటే నాకు అంత అనిపించదు. బట్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండేదే అమ్మ కదా, సో అమ్మకైతే తప్పదు కదా ఇట్లాంటి పనులు. నేను సో ఆ టైం లంచ్ టైం కదా, ఇంకా ఆ టైంలో కలవనివ్వరు అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ బైక్ పూజ చేద్దామని చెప్పేసి గుడికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చెల్లి అమ్మాన్ టెంపుల్ అని చెప్పేసి, నేను నాకు చాలా పర్సనల్గా సెంటిమెంటల్గా ఉండే ఒక టెంపుల్ అనమాట అది. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట పూజ చేయించుకోవడానికి. సో వాడిని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు కదా పాపం.
సో ఆ రోజు వచ్చేసరికి ఫ్రైడే అన్నమాట. ఇది ఫ్రైడే షూట్ చేసిన వీడియో. సో అందుకని చెప్పి సో ఇక్కడ ఇప్పుడు సర్పాలకి నేను పాలతో అభిషేకం అది చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఈవెన్ నేను ప్రెగ్నెన్సీ ముందు కూడా ఇక్కడే ఎక్కువ అభిషేకం అది చేసుకునేదాన్ని ఆవు పాలతోటి. సో ఏంటంటే నాకు చాలా నమ్మకమైన ఒక గుడి ఒక టెంపుల్ నాకు మా ఇంటికి దగ్గరలో ఉన్నదైతే ఇదే అన్నమాట. కంపల్సరీగా ఇది ఒక అకేషనల్గా కానీ వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకా పాలకి ఇంకా పాలతో అభిషేకం అది చేసేసుకుని బైక్కి పూజ అది చేస్తున్నారు. సో మా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, సో వాడు వచ్చాక గోల్ చేస్తాడు కంపల్సరీగా నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పేసి. బట్ తప్పదు కదా స్కూల్ టైమింగ్స్కి, ఇంట్లో మా హస్బెండ్ టైమింగ్స్కి, అలాగే చిన్న బాబుతో ఇన్ని లింక్స్తో అవ్వడం అంటే కొంచెం కష్టం కదా. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు అని చెప్పేసి వెళ్ళి చేయించేసుకున్నాం అన్నమాట. ఇంకా సో మన సైడ్ పూజ కొంచెం డిఫరెంట్, వీళ్ళ సైడ్ పూజ కొంచెం డిఫరెంట్ అన్నమాట. కొంచెం కాదు చాలా డిఫరెంట్ ఉంది. సో ఆయన పూజ చేసింది ఒక 15 మినిట్స్లో కంప్లీట్ చేసేసారు. సో పెద్ద పూజ చేసింది ఓకే చేశారు, కొంచెం సాటిస్ఫై అయినట్టే. సో ఇలా పూజ అయితే చేసేసుకున్నాము. స్ప్లెండర్ ప్లస్ అనుకుంటా సో తీసుకున్నది. సో హడాడ్గా తీసేసుకున్నాం, సడన్గా తీసేసుకున్నాం. బట్ ఏదైనా పూజ అనేది కొంచెం ప్రశాంతంగా చేయించుకోవాలి కదా మనం ఏం కొనుక్కున్నా. సో వాళ్ళు కీస్ అనేవి దేవుడి దగ్గర పెట్టేసి ఇస్తారనమాట. ఇది ఒక అమ్మవారి టెంపుల్, ఇది చెల్లి అమ్మ అని టెంపుల్ అనమాట ఇది. సో చాలా మొక్కుకున్న కోరికలు కానీ ఏదైనా చాలా బాగా తీరుతాయంట. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ సిరీస్లో నేను ఒక 1 మంత్ 2 మంత్స్ పాటు నేను ఈ గుడికి వచ్చి అభిషేకం అది చేసేదాను అనమాట, సర్పాలకు అది కూడాను. సో ఇంకా వాళ్ళు కీస్ అనేవి దేవుడి దగ్గర పెట్టేసి మాకు ఇచ్చారనమాట. ఈలోపు పూజ చేసేలోపు, ఐ మీన్ బండికి పూజ చేసేలోపు కీస్ అనేవి మాకు ఇచ్చేసారు. సో ఇంకా రిటర్న్ అయిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి కుకింగ్ అది చేసుకోవాలి కదా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అనమాట. సో 2 డేస్ వ్లాగ్ కలిపి ఒకే వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను బిట్స్ అనమాట. కంటిన్యూగా వ్లాగ్ అయితే ఆ రోజు తీయడం అవ్వలేదు నాకు. సో అందుకని చెప్పేసి ఇంకా పూజ చేసేసారు కదా, సో కొంచెం దిష్టి అనేది తీస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టుగానే కంప్లీట్ చేసేసుకొని సో మనం ఏదైనా కొనుక్కుంటే ఆ హ్యాపీనెస్ వేరు. అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఏదైనా సరే అందులోకి మా హస్బెండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నారు పాపం బైక్ కొనుక్కుందామని. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అయిపోతుంది, 4 ఇయర్స్కి ఇప్పటికీ ఆ కళ నెలవేరింది పాపం. ఎక్కువ యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ యూజ్ అయితే ఉంది మాకు. ఎందుకంటే 1 ఫ్యామిలీ కొంచెం పెద్ద, పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ మనకి అవసరాలు కూడా ఏదో ఒకటి కొంచెం పెరుగుతూ ఉంటాయి కదా అలా అన్నమాట. ఆ అవసరాల కొద్దీ బైక్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో స్కూటీ ఏమో బాబుని దింపడానికి కావాలి, బైక్ ఏమో మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్తారనమాట. సో అందుకని చెప్పేసి తీసుకున్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా రోజుల తర్వాత టెంపుల్కి వెళ్ళడం, అలాగే బైక్ ఇంకా అన్నీ అన్నమాట. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో ఫస్ట్ ఇంకా నిమ్మకాయల మీద చేస్తారు కదా, సో అదంతా స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో న్యూ బైక్ ఫీలింగ్ వేరు. ఏదైనా కొత్తగా కొనుక్కుంటే నిజంగా హ్యాపీనెస్ అలా ఉంటుందేమో ఆ 2 డేస్ మేబీ. ఏదైనా బిచ్చింగ్ ఆ తర్వాత ఇంకా ఇదైతే ఇది వచ్చేసి డిజిటల్ మీటర్స్ది తీసుకున్నారు, నార్మల్ది కాదు. అవన్నీ ఎలా వర్క్ చేస్తుందో ఏంటో కూడా కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు అంత ఐడియా లేదు. ఇది స్పీడ్ చూపిస్తుంది, ఇది ఫ్యూల్ ఉంది కదా, కింద ఈవెన్ మైలేజ్ కూడా వస్తుంది. ఎంత మైలేజ్ వస్తుందో తెలుస్తుంది, అంటే రిజర్వ్ నుంచి రిజర్వ్కి ఎన్ని కిలోమీటర్ తొక్కేమో ఎంత మైలేజ్ వచ్చిందో చెప్తుంది. ఇదో పెట్రోల్ తీసుకుంది, ఈ దగ్గరకు వచ్చేస్తే ఫ్యూల్ అయిపోయినట్టు, ఎప్పుడాకుంటే ఫుల్ అన్నట్టు. సో ఇంకా రిటర్న్ అవుతున్నామా, వీడేమో నుంచుంటానంటాడు బైక్ ఎక్కి. సో నాకేమో భయం అనమాట. సో మా హస్బెండ్ని పట్టుకుని అలా నుంచుంటానంటాడు. సో మేబీ పిల్లలందరూ అలానే ఉంటారేమో. సో ఇంకా రిటర్న్ అవుతున్నాం కదా, విపరీతమైన ఎండ చాలా హీట్గా ఉందన్నమాట ఆ రోజు. సో నేను ఆ రోజు గ్లాసెస్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను, అబ్బా హెడేక్, విపరీతమైన హెడేక్ వచ్చింది నాకు. సో ఇంకా రిటర్న్ అయిపోయాం. సో వెళ్ళి మళ్ళీ కుకింగ్ చేయాలి, క్లీనింగ్ చేయాలి, ఇదంతా ఉంటుంది. సో ఇది బయటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళాక మళ్ళీ పనులు నార్మలే అన్నమాట.
सो इक्कड मम्मीगार वच्चेसरिकि तुलसकोटिकि कलर चेस्तुन्नारु सो सगम आयन वेशारु मिगता सगम नन्नु वेयमंटुन्नारु सो नेनु एदैना डिजाइन अदि चूसुकोनि वेद्दामनि चेप्पेसि नेनु वेशानन्नमाट इंका कंप्लीट कालेदु कंप्लीट अय्याक मीतो शेर चेसुकुंटाननमाट एला वेशानु डिजाइन अनेदि सो अक्कड नाकु चेप्तुन्नारन्नमाट सो इला वेयि अला वेयि बागुंटुंदि अनि ओके ट्रई चेद्दाम సో నేను వేస్తానని చెప్పాను నాకు అసలు టైమే దొరకట్లేదండి సో ఇంకా ఇది కూడానా అనిపించింది ఓకే సో ఇంకా ఈవినింగ్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చామంటే సో కావాల్సిన సరుకులు అవి తీసుకున్నామని చెప్పేసి సో ఏది వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా నలుగురు వెళ్ళిపోవడమే సో అది చిన్న అది ఏ విషయమైనా సరే వెళ్ళాల్సిందే సో ఇంకా వీడేమో ఇక్కడ అన్నీ పీకస్తూ ఉంటున్నాడు సో నేను తీసుకుందాం అనుకునేవన్నీ కొన్ని మర్చిపోతూ ఉంటాను కొన్ని అయితే లిస్ట్ రాసి కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాను బట్ కొన్ని వెళ్ళాక చూద్దాంలే తీసుకుందాంలే అనుకున్నవేమో అక్కడే మర్చిపోతాను అన్నమాట సో ఇట్లా ఉంటుంది నాకు సో ఫైనల్లీ అయితే కావాల్సిన సరుకులు అవి తీసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాం అన్నమాట మెయిన్ పిల్లలకు కావాల్సినవి ఏదైనా మనం నైట్ టైం అయితే తెప్పించుకోవడం కష్టం కదా ఇంకా సో ఇంకా వీడికి కావాల్సిన బ్రషెస్ అవి కూడా టూత్ మెయిన్ ఏంటంటే టూత్ బ్రష్ టూత్ పెయిన్ అంటున్నాడని చెప్పేసి టూత్ బ్రష్ అయితే వెతుకుతున్నాను అన్నమాట మంచిది సో జెంటిల్గా సాఫ్ట్గా ఉండేది వెతుకుతున్నాను అన్నమాట సో అదే నాకు అక్కడ అలా కూర్చుని వెతుకుతూ ఉన్నాను సో ఇంకా వాడికి కావాల్సింది ఏదో వాడు పే నాకు ఈ బ్రష్ కావాలి ఆ బొమ్మతో ఉన్నది కావాలి అంటూనే ఉంటాడు సో ఇంకా అలా అయ్యి వచ్చేసరికి ఇల్లు చూసారా ఎంత వరస్ట్గా ఉందో నా కిచెన్ అసలు నాకు ఒక 1.5 అవర్ 2 అవర్స్ పట్టేసింది కిచెన్ క్లీన్ చేయడానికే సో మొత్తం కిచెన్ క్లీన్ చేస్తాను క్లీనింగ్ అయితే చూపించట్లేదండి ఆఫ్టర్ అయిపోయాక చూపిస్తున్నాను సో ఇది ఒక కొత్త వెట్ గ్రైండర్ అయితే తీసుకున్నాము ఎక్స్చేంజ్ది ఇచ్చేగా 3500 అలాగ పడిందనమాట ఎక్స్చేంజ్ది 700 అలా ఇచ్చాడు వాడు 750 సో మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాక మీతో షేర్ చేసుకుంటున్నాను క్లీనింగ్ పార్ట్ ఎందుకులే చూపించడం అని చెప్పేసి నీట్గా ఉన్న పార్ట్ అయితే చూపిస్తున్నాను ఆ క్లీనింగ్ చేసుకునేటప్పుడు వీడియో తీస్తే అమ్మో ఎంత మెస్సీ మెస్సీగా ఉంటుందో సో ఇలా ఫైనల్ అయితే సర్దేసుకున్నాను అనమాట క్లీన్ చేసేసుకున్నాను బయటికి వెళ్ళిన పని 1 అవర్ ఉంటే ఇంటికి వచ్చాక క్లీనింగ్ చేసుకునేది 2 అవర్స్ ఉంటుందండి సో ఇంకా ఫైనల్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదైతే ల్యావెండర్ ఫ్లేవర్ అనమాట అగరత్తులు సో ఇవి ఒక 2 అగరత్తులు కానీ లేదంటే ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్తో ఏదైనా దీపం కానీ కిచెన్లో పెట్టేస్తానమాట సో అది ఇది వరకు కొన్నాను బట్ అదైతే పగిలిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచి ఇంకా అగరత్తులే పడుతున్నాను కిచెన్ ఏంటంటే ఏమైనా దోమలు ఉన్నా స్మెల్లీగా ఉన్నా ఏదున్నా తగ్గిపోతాయి మనం అగరత్తులు పెట్టుకుంటే సో ఇవి కొంచెం పాడైన బియ్యం అనమాట ఇవి ఇక్కడ పెట్టాను అగరత్తులు పెట్టుకోవడానికి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో అక్కడ మా వాడు ఏడుస్తున్నాయి అనమాట సో మీకు వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది నేను ఇక్కడ వాడిని రానివ్వట్లేదని చెప్పేసి ఏడుస్తున్నాడు సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్